అంటే అసలు ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుంది అనేది మనం ఆలోచించాలండి. నార్మల్గా మేము చూసిన కారణాలలో ఫస్ట్ రీజన్ మనం చూసుకున్నట్లయితే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ మనం ఎక్కువ చూస్తుంటాం. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అడ్రినల్ కానీ పిట్యూటరీ గ్లాండ్ కానీ హైపోథాలమస్ కానీ ఈ మూడు కాంబినేషన్లో స్ట్రెస్కి సంబంధించింది ఏదైనా సరే డీల్ చేస్తూ ఉంటుంది. ఈ మెకానిజం ఎప్పుడైతే దెబ్బతినిపోతుందో బాడీలో ఒక పార్ట్ మీద ఎఫెక్ట్ మొదలవుతుంది, అది మన గ్యాస్ట్రో ఇంటెస్టైన్ మీద. ఆ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ని మేనేజ్ చేయాల్సిన బ్రెయిన్ గట్ మెకానిజం ఏదైతే ఉందో అది టోటల్గా దెబ్బతింటాం. ఆ దెబ్బతినడం వల్ల ఆటోమేటిక్గా అవసరాన్ని మించి మోషన్స్కి వెళ్ళటం, అవసరాన్ని మించి మోషన్ ఆపుకోవటం, అవసరాన్ని మించి తేనుపులు రావడం లేదా డైజెషన్ డిస్టర్బెన్స్ లాంటివి జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు మనం ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కువసార్లు ఫీవర్తో బాధపడుతున్నప్పుడు కానీ లేదా మన ఇమ్యూన్ సిస్టమ్స్ బాగా లో అయినప్పుడు కానీ లేదా మనం బయట ఫుడ్స్ బర్గర్స్ జంక్ ఫుడ్స్ లాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఇవి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ లాంటి హెవీగా అన్నెసెసరీగా వాడుకున్నప్పుడు మన శరీరంలో మనకు పనికొచ్చే బ్యాక్టీరియా యొక్క పర్సంటేజ్ తగ్గిపోయి డ్యామేజ్ అయ్యే బ్యాక్టీరియాస్ పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే డ్యామేజెస్ మనకు ఇంటర్నల్ గట్స్లో పెరిగిపోతుంటాయో మోషన్స్ కూడా హెవీగా మొదలవుతూ ఉంటాయి. సో వీటిని అంటే ఈ రీజన్స్ని బట్టి మన ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్టయితే మనం ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది పర్మనెంట్గా సెట్ అవ్వాలంటే బాడీ బ్యాలెన్స్ని మళ్ళీ సెట్ చేయగలిగితేనే మనం దీన్ని సాల్వ్ చేయగలుగుతాం. సో ఈ బ్యాలెన్స్ సెట్ చేయగలిగే కెపాసిటీ హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ థెరపీకి ఉంది కాబట్టి తగ్గుతుందన్నని గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం.